हेलो अंडी अंदर की नमस्कार नीन लेनिन बिग बॉर्डर अच्छे तस्कोचा ये सर की लेनिन कंची बॉर्डर अंडी बिग बॉर्डर सारीस इदंत कंची बॉर्डर मोतम इधर की सिल्वर बॉर्डर अने वादी इधर की लैवेंडर कलर अंडी लैवेंडर कलर की इट्ला सिल्वर वीविंग अनेसीदन इदंत जाकार्ड स्टाइल बॉर्डर अंडी इवसर की टू कट्स अंडी 5 to 5.5 वस्तु कटिंग अने 5 to 5.5 वस्तु కొన్ని వాటికి బ్లౌజెస్ అనేవి వస్తాయి కొన్ని వాటికి అయితే రావండి 80% వచ్చేసరికి బ్లౌజెస్ అనేవి ఉండొచ్చు ఉండకపోవచ్చు రిమైనింగ్ అయితే కన్ఫర్మ్ అయితే ఉంటాయండి ఈ సారీకి వచ్చేసరికి మీకు బ్లౌజ్ ఉంది అండ్ పల్లు కూడా ఉండండి 5 to 5.5 ఉంటదండి సో ఈ బ్లౌజ్ కాకే మీకు 5.5 సారీ అనేది ఉంది ఈ బ్లౌజ్ అనేది ఎక్స్ట్రా అన్నమాట ఈ సారీకి వచ్చేసరికి 5 to 5.5 ఉంటదండి కొన్ని కుచ్చిళ్ళలోకి వెళ్ళొచ్చండి కొన్ని పక్కక అనేది వస్తుంది మన పర్సనాలిటీని బట్టి కొన్ని అయితే సైడ్కి వచ్చేస్తాయి కొన్ని అయితే మాక్సిమం కుచ్చిళ్ళలోకి వెళ్ళొచ్చు వెళ్ళకపోవచ్చండి లాంగ్ ఫ్రాక్ పర్పస్ గా బాగుంటది కొంచెం సన్నగా ఉన్న వాళ్ళు వేర్ చేస్తామంటకు డెఫినెట్ గా కుచ్చిళ్ళలోకి అనేది 100% వెళ్ళిపోతదండి సో ఇందులోన కలెక్షన్ అయితే 1 by 1 మొత్తం అన్ని మీకు చూపిస్తూ ఉంటాను దీని కాస్ట్ వచ్చేసరికి 225 అండి ఇందులోన కలర్స్ అన్ని కూడా మీకు 1 by 1 చూపిస్తాను లిమిటెడ్ పీసెస్ ఏనండి సో లిమిటెడ్ పీసెస్ ఏ ఇవన్నీ కూడాను సో దీనికి కూడా బ్లౌజ్ అనేది ఎక్స్ట్రా వచ్చిందండి సో ఈ బ్లౌజ్ కౌంట్ లోంచి తీసేస్తే 5 to 5.5 సారీ అనేది కన్ఫర్మ్ వస్తుంది చక్కగా వైన్ రెడ్ కలర్ కి డిజిటల్ లుక్ అనేది ఉండండి మొత్తం కూడా ఫ్లోరల్ అండ్ ఇది వచ్చేసరికి మీకు బ్లౌజ్ పల్లు పార్ట్ వచ్చేసరికి సారీ బోర్డర్ అనేది చాలా చాలా నీట్ గా వచ్చింది సో పల్లు అనేది చాలా నీట్ గా వచ్చిందండి బోర్డర్ అనేది అండ్ ఇది కూడా చూడండి అసలు నలగని కూడా నలగలేదు ఇవన్నీ కూడా మామన్ డాటర్ కి కాంబో పరంగా తీసుకున్న మ్యాచ్ అవుతదండి లేదంటే లాంగ్ ఫ్రాక్ పర్పస్ గా గాని ఆఫీస్ వేర్ వెళ్ళే వాళ్ళకి కూడా లాంగ్ ఫ్రాక్ పర్పస్ గా చాలా చాలా బాగుంటాయి అండ్ ఇదేసరికి నావీ బ్లూ కలర్ కి సేమ్ అదే కలర్ లో మీకు బోర్డర్ అనేది ఇవ్వడం జరిగింది సో కలెక్షన్ చివర వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి చాలా మంచి కలెక్షన్ ఉంది సో ఓన్లీ 225 అండి ఇదేసరికి ఆరెంజ్ కలర్ కి మీకు ఇట్లాగా పెసరపచ్చ బోర్డర్ అనేది వచ్చిందండి మొత్తం అంతా కూడా డిజైన్ అంతా కూడా చాలా డిఫరెంట్ గా ఉంది దీనికి వచ్చేసరికి సో ఇదేసరికి దీనికి పల్లు పాట అండి ఇదిగోండి ఇట్లా ఇదేసరికి దీనికి పల్లు పాట అన్నమాట ఆల్ ఓవర్ సారీ అంతా కూడా మీకు గ్రీన్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్ లో వచ్చేసింది అండ్ ఇదేసరికి డబుల్ బోర్డర్ అండి మధ్యలో కూడా బోర్డర్ ఉంటది సో అది వచ్చేసరికి మనకి హిప్ బెల్ట్ లాగా యూస్ చేసుకోవచ్చు అన్నమాట కొంచెం ఆలోచిస్తే బాడీ పార్ట్ తర్వాత మనం పొట్ట దగ్గరికి వచ్చేసరికి చక్కగా హిప్ బెల్ట్ లాగా మనం డిజైన్ చేయించుకోవచ్చుండి చిన్న పిల్లలకి చాలా చాలా బాగుంటది దీనికి వచ్చేసరికి కొంచెం మిస్ ప్రింట్ ఉందండి అయినా కూడా కటింగ్ లోకి అయితే వెళ్ళిపోతది సో చాలా బాగుంది డిజైన్ చేస్తే చాలా చాలా బాగుంటాయి అన్నమాట ఇట్లాంటివన్నీ కూడాను చాలా డిఫరెంట్ గా అయితే ఉండండి డబుల్ బోర్డర్ అనేది వచ్చింది అండ్ ఇది వచ్చేసరికి దీనికి పల్లు పాట అండి అండ్ ఇది వచ్చేసరికి సిల్వర్ లో మీకు ఇట్లాగా లీఫ్ ప్యాటర్న్ అయితే వచ్చేసింది సో సిల్వర్ లో మీకు లీఫ్ ప్యాటర్న్ అండి అండ్ ఇది వచ్చేసరికి సిల్వర్ లోనే మీకు గ్రీన్ కలర్ అండి గ్రీన్ అండ్ బ్లూ కలర్ ఫ్లోరల్ ప్రింట్ అనేది వచ్చింది సో ఇట్లా సారీ అంతా కూడా ఇట్లా ఉంది సో ఇది వచ్చేసరికి వైట్ కలర్ లోనే మీకు వైన్ రెడ్ కలర్ అండి మొత్తం కూడా లతల డిజైన్ లాంగ్ ఫ్రాక్ కి చాలా చాలా బాగుంటది లాస్ట్ టైం కూడా నేను ఒక పిక్ అనేది మీకు షేర్ చేశాను కదండి సేమ్ అట్లా అయితే వస్తది ఇట్లాంటి ఫ్రాక్స్ తో డిజైన్ చేయించుకుంటే చాలా చాలా బాగుంటాయి అండ్ ఇది వచ్చేసరికి yellow కలర్ కి కాఫీ కలర్ కాంబినేషన్ అండి అండ్ ఇది వచ్చేసరికి లెంగ్త్ కూడా ఎక్కువ అయితే ఉంది అండ్ ఇది వచ్చేసరికి దీనికి బ్లౌజ్ కూడా ఇవ్వడం జరిగింది సో కలెక్షన్ అంతా కూడా చాలా చాలా బాగుందండి అండ్ ఇది వచ్చేసరికి పింక్ కలర్ అండి పింక్ కలర్ కి ఇట్లాగా వైట్ కలర్ కాంబినేషన్ అన్నమాట అండ్ పల్లు పాట వచ్చేసరికి ఈ విధంగా వచ్చేసింది వీటి కాస్ట్ వచ్చేసరికి 225 రూపాయస్ పడుతదండి సో కాంబినేషన్ అంతా కూడా చాలా చాలా బాగుంది కలర్స్ అండ్ కాంబినేషన్స్ అంతా కూడా బాగున్నాయి అన్నమాట అండ్ ఇది వచ్చేసరికి డిజిటల్ లుక్ అయితే ఉండండి గ్రీన్ కలర్ కి చక్కగా మధ్యలో బాక్సల్ డిజైన్ అండి ఇది కింద వచ్చేసరికి మీకు సిల్వర్ బోర్డర్ అనేది వచ్చేసింది అండ్ గ్రే కలర్ అండి గ్రే కలర్ కి ఫ్లోరల్ ప్రింట్ చాలా చాలా బాగుంటది ఇందాక మనం వైన్ రెడ్ కలర్ లో ఒక డిజైన్ చూసాం కదండి ఇప్పుడు చూపించేది వేరే డిజైన్ ఇది వచ్చేసరికి సన్న పువ్వులండి ఇందాక చూపించింది కొంచెం లతల్ డిజైన్ లాగా వచ్చింది కదా ఇదట్లా ఇలా వస్తది సో కొన్ని కుచ్చిళ్ళలోకి వెళ్ళొచ్చండి కొన్ని పక్కకి వచ్చేయచ్చు సో ఒకసారి చూసే తీసుకోండి అండ్ క్వాలిటీ బాగుంటది మాక్సిమం అయితే వెళ్ళొచ్చు వెళ్ళకపోవచ్చులేండి కొన్ని పర్సనాలిటీని బట్టి అన్నమాట ఇదేసరికి పెసరపచ్చ కలర్ అండి పెసరపచ్చ కలర్ కి క్రీమ్ కలర్ కాంబినేషన్ సో లాంగ్ ఫ్రాక్ పర్పస్ కి చాలా చాలా బాగుంటాయి కటింగ్ కూడా పర్ఫెక్ట్ గా వస్తుందండి చక్కగా మనం డిజైన్ చేయించుకుంటే మాత్రం చాలా బాగా యూస్ అవుతది ఇదేసరికి రామా గ్రీన్ అండి రామా గ్రీన్ కలర్ కి మస్టర్డ్ yellow కలర్ కాంబినేషన్ అండ్ గ్రీన్ కలర్ అండి చిలకక పచ్చ కలర్ కి ఇట్లాగా ఎమరల్డ్ పచ్చ బోర్డర్ అనేది ఇవ్వడం జరిగింది సో ప్రతి ఒక్కటి కూడా చాలా చాలా బాగున్నాయండి అండ్ ఇది వచ్చేసరికి కాఫీ కలర్ అండి కాఫీ కలర్ కి ఇట్లాగా సిల్వర్ బోర్డర్ అనేది వచ్చింది
అండ్ ఇది వచ్చేసరికి నావీ బ్లూ కలర్ అండి. నావీ బ్లూ కలర్కి చక్కగా డిజైన్ అంతా కూడా మీకు ఎట్లాగా ఈ డిజైన్ వచ్చేసింది. కింద వచ్చేసరికి బార్డర్ అనేది వచ్చింది. అండ్ ఇది వచ్చేసరికి చాలా డిఫరెంట్గా ఉందండి. డిజిటల్ లుక్ అయితే ఉంది. ఆర్గంజా లుక్ అనేది ఉందండి. శారీ అనేది చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేసరికి డబల్ లేయర్ బార్డర్ అండి. అంటే బార్డర్లోనే మళ్ళీ మనకి సిల్వర్ లైన్ అది ఇవ్వడం జరిగింది. అండ్ ఇది వచ్చేసరికి వైట్ కలర్ అండి. వైట్ కలర్కి ఇలాగా మనకి చాలా బాగుంటుందండి. ఇది కనుక వేర్ చేస్తే చాలా చాలా బాగుంటుంది. శారీగా కూడా 100% బాగుంటుందండి ఇది. సో ఇవన్నీ కూడా మ్యాక్సిమం కొన్ని వెళ్తాయి, కొన్ని వెళ్ళవండి. కుచ్చిళ్ళలోకి కొన్ని వెళ్తాయి, కొంచెం సైడ్కి ఏదన్నా ఒకటి రెండు సైడ్కి అయితే రావచ్చు. అండ్ ఇది వచ్చేసరికి క్రీమ్ కలర్కి ఇట్లాగా బ్రిక్ కలర్ అండి. ఇటుకరాయ పొడి కలర్ బార్డర్ అనేది ఇవ్వడం జరిగింది. చూడండి లుక్ అనేది చాలా చాలా బాగుందన్నమాట. అండ్ ఇది వచ్చేసరికి మీకు వైట్ కలర్కి ఇట్లాగా రామా గ్రీన్ కలర్లో బార్డర్ అనేది ఇవ్వడం జరిగింది. మొత్తం కూడా ఫ్లోరల్ అండి. ఇవన్నీ కూడా లాంగ్ క్రాప్ పర్పస్కి చాలా బాగుంటాయి. అండ్ ఇది వచ్చేసరికి బ్లాక్ కలర్ అండి. బ్లాక్ కలర్కి చాలా లుక్ అనేది చాలా గ్రాండ్గా ఉంది. అండ్ బార్డర్ కూడా చాలా చాలా బాగుందండి. హ్యాపీగా శారీగా కూడా ట్రై చేయొచ్చు. ఇట్లాంటి పీసెస్ అన్నీ కూడా శారీగా కూడా ట్రై చేయొచ్చండి. సో దీనికి వచ్చేసరికి బ్లౌజ్ పార్ట్ కూడా వచ్చేసింది కాబట్టి ఇది కూడా హ్యాపీగా శారీగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసరికి మల్టిపుల్ కలర్ అని అంటే అన్ని చెక్స్ డిఫరెంట్గా ఉంది శారీ అంతా కూడా. అండ్ బార్డర్ కూడా చాలా చాలా బాగుందండి. చాలా డిఫరెంట్గా ఉంది. అండ్ ఇది వచ్చేసరికి పిస్తా గ్రీన్ కలర్ అండి. పిస్తా గ్రీన్ కలర్కి రామా బ్లూ కలర్ ఫ్లోరల్ అనేది వచ్చింది. అండ్ బార్డర్ కూడా మీకు రామా బ్లూ కలర్లోనే వచ్చేస్తుంది అనమాట. అండ్ ఇది వచ్చేసరికి మొత్తం కూడా మ్యాంగో బూటీస్ అనేది వచ్చింది. ఈ బార్డర్ కూడా మీకు ఇట్లాగా సిల్వర్ లైన్తో 2 లైన్స్ వచ్చాయండి. పైన కింద కూడా సిల్వర్ లైన్స్ వస్తాయి. మధ్యలో అంతా కూడా మీకు ఇట్లాగా సేమ్ కలర్ శారీ ఏ కలర్ ఉందో అదే కలర్తో బార్డర్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ ఇది వచ్చేసరికి రెడ్ కలరు కాదండి. కొంచెం కలర్ అనేది డిఫరెంట్గా ఉంది కానీ కలర్ బాగుంది. అంటే రెడ్ కాదు, చింతపిక్క కలరు కాదండి, కలర్ బాగుంది. ఎట్లా అంటే మీకు స్నఫ్ కలర్లోనే కొంచెం డార్క్ కలర్ అనేది ఉంది. అండ్ ఇది వచ్చేసరికి వైట్ విత్ రెడ్ కలర్ అండి. చూడండి శారీ అంతా కూడా చాలా చాలా బాగుంది వైట్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లో. అండ్ ఈ శారీ అయితే చాలా గ్రాండ్గా ఉందండి. దీనికి వచ్చేసరికి బ్లౌజ్ వచ్చింది. అండ్ నేవీ బ్లూ కలర్కి లైట్ స్కై కలర్, లైట్ స్కై బ్లూ కలరు డిజైన్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ దీనికి వచ్చేసరికి బ్లౌజ్ అండి. ఇదంతా కూడా శారీలో డిజైన్ అనమాట. సో వైన్ రెడ్ కలర్లోనే ఫ్లోరల్ అండి. కింద అంతా కూడా మీకు ఇట్లాగా మ్యాంగో బూటీస్ అనేది ఇవ్వడం జరిగింది. శారీ ఆల్ ఓవర్ అంతా కూడా ఇట్లానే వస్తుంది. ఇదిగోండి ఇదొక కలరు. ఇది కూడా కొంచెం డిఫరెంట్గానే ఉందండి. ఇదిగోండి ఇలా కనకాంబరం కలర్లోనే కొంచెం డిఫరెంట్గా అయితే ఉంది కలర్ అనేది. చాలా బాగుంది కలరు. ఏ స్కిన్ టోన్ వాళ్ళకైనా కొంచెం చామన్ ఛాయగా ఉన్న వాళ్ళు వేర్ చేస్తే అసలు చాలా బాగుంటుంది అన్నమాట ఆ కలర్ అనేది. అండ్ ఇది కూడానండి. అండ్ ఇదొకటి గ్రీన్ కలర్కి ఇలాగా మ్యాంగో బూటీస్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ బ్లూ కలర్ అండి. బ్లూ కలర్కి ఇట్లాగా ఫ్లోరల్ ప్రింట్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ ఇది వచ్చేసరికి వైట్కి ఫ్లోరల్ అండి. యెల్లో కలర్ బార్డరు. అండ్ ఇది వచ్చేసరికి మీకు బాందినీ అండి. బాందినీ వచ్చేసింది పింక్ కలర్లో బాందినీ డిజైను. అండ్ ఇదొక కలర్ అండి. షేడెడ్ లాగా ఉంది. అండ్ గ్రీన్ కలర్ అండి. గ్రీన్ కలర్కి సిల్వర్ బార్డర్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసరికి గ్రే కలర్లోనే కొంచెం బ్లూ మిక్సింగ్లో అయితే ఉందన్నమాట. ఆలివ్ బ్లూ అండి. దీనికి వచ్చేసరికి మీకు ఇట్లాగా మస్టర్డ్ ఎల్లో బార్డర్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇది వచ్చేసరికి కూడా కలంకారీ ప్యాటర్న్లో వచ్చిందండి. కానీ డబల్ బార్డర్ అనేది వచ్చింది. పైన కింద కూడా బార్డర్ అనేది వస్తుంది. సో ఇది వచ్చేసరికి రెడ్ కలర్ అండి. అండ్ గ్రేష్ కలరు. అండ్ బ్లాక్ కలర్ అండి. చాలా బాగుంది ఇది. చాలా చాలా బాగుంటుంది శారీగా కింద కన్వర్ట్ చేసుకుంటే. అండ్ పోచంపల్లి డిజైన్ అండి. అండ్ ఆరెంజ్ కలరు. అండ్ రెడ్ అండ్ బ్లూ కలర్ అండి. బ్లాక్ కలరు. అండ్ ఇది కూడా వచ్చేసరికి మీకు ఇట్లా ఫ్లోరల్ అండి. చక్కగా గులాబీ డిజైన్ అయితే వచ్చింది. మంచి రాణి పింక్ కలర్తో బార్డర్ అనేది ఇవ్వడం జరిగింది బ్లాక్ కలర్కి. సో ఇది వచ్చేసరికి స్కై బ్లూ కలర్కి పిస్తా గ్రీన్ కలర్ అండి. అండ్ ఇదొక కలర్ లాస్ట్ అండ్ ఫైనల్గా ఇదొక కలర్ అండి. సో ఇందులో ఉన్న కలర్స్ అన్నీ కూడా 1 బై 1 అయితే మీకు చూపించాను. ఏది కావాలంటే అది బుక్ చేసుకోవచ్చు అండి. ఈచ్ వన్ వచ్చరికి 225 అండి. 5 to 5.5 అయితే వస్తుంది. సో శారీ పర్పస్గా కానీ లాంగ్ క్రాక్ పర్పస్గా కానీ యూజ్ చేసుకోవచ్చు. ప్రాబ్లం అయితే ఉండదండి. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడాను. థ్యాంక్ యూ.